హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం. జిల్లాకు 446 యూనిట్లు మంజూరు. 19.30 కోట్లతో 5 విభాగాల్లో రాయితీలో రుణాలు. అన్ని వర్గాలకు జీవనోపాధి కల్పించేలా రుణ ప్రణాళిక అమలు. ఎస్సీ కుటుంబాల ఆర్థిక ప్రగతికి ఇతోధికంగా చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం జిల్లాలోని షెడ్యూల్ కులానికి చెందిన కుటుంబాలు ఆర్థిక ప్రగతి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా స్వయం ఉపాధి కోసం విరివిగా రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. బ్యాంకుతో సంబంధం లేకుండా విద్యుత్ సర్వీస్ కనెక్షన్ సౌకర్యం కలిగించడంతో పాటు ఉపాధి కల్పించే వివిధ కోర్సులలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఉచితంగా శిక్షణ వంటి కార్యక్రమాలను అమలుపరచనున్నారు. బ్యాంకు లింకేజ్తో ట్రాక్టర్, హార్వెస్టర్, పవర్ టిల్లర్, ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్, గూడ్స్ వెహికల్, ఆటో, కారు వంటి రవాణా పథకాలను సబ్సిడీపై అందించనున్నారు. అలాగే పండ్ల తోటలు, కూరగాయల తోటలు, పూల తోటలు, వర్మీ కంపోస్ట్, పెరటి కోళ్ల పెంపకం, పట్టు పరిశ్రమల తోటల సాగుకు సబ్సిడీపై రుణాలు ఇవ్వనున్నారు. పాడి గేదెల పెంపకం పైలట్ ప్రాజెక్టుల కింద వివిధ పథకాలతో లబ్ధి పొందేలా రాయితీలు కల్పించనున్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యం. షెడ్యూల్ కులానికి చెందిన యువతతో పాటు అదే సామాజిక వర్గంలో వివిధ వృత్తుల్లో రాణిస్తున్న ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలా ఎస్సీ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది. రైతులు, నిరుద్యోగ యువతి యువకులు, సఫాయి కర్మచారులు, తోళ్లు, ఊసువారు, జోగినీలు, అత్యాచార బాధితులు, జైలు శిక్షను అనుభవించి విడుదలైన వారు సైతం రుణం పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండటంతో పాటు 2020 జూలై 1 నాటికి 21 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. భూ సంబంధిత పథకానికైతే 21 నుంచి 60 ఏళ్ల వయసు. శిక్షణ నైపుణ్యాభివృద్ధి కోర్సులకు దరఖాస్తు చేసేవారి 18 నుంచి 30 సంవత్సరాల లోపు. ఉపాధి కల్పన కోర్సులకు 18 నుంచి 45 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంత వాసులైతే సంవత్సర ఆదాయం 150,000, పట్టణ ప్రాంత వాసులైతే 2 లక్షలకు మించకూడదు. కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం వచ్చే ఏడాది జనవరి 12వ తేదీలోపు tsobmms.cgg.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన పథకాలకు దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా సంబంధిత వాహన లైసెన్సును కలిగి ఉండాలి. గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తారు. 100,000 రుణాలకు 80% సబ్సిడీపై, 2 లక్షల రుణాలను 70% సబ్సిడీపై, 2 లక్షల నుంచి 5 లక్షల లోపు రుణాలపై 60% సబ్సిడీని ప్రభుత్వం ఇస్తున్న ఈ రాయితీలలో జిల్లాలో షెడ్యూల్కులకు చెందిన 446 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఆయా పంచాయతీ మున్సిపాలిటీలు నిర్వహించే గ్రామ సభలలో ఎంపిక చేస్తారు. సంబంధిత జాబితాను ఎస్సీ కార్పొరేషన్కు పంపితే రుణం మంజూరు కానున్నది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న ఆర్థిక సాయం మంజూరు కాని వారికి కూడా ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తుంది. 2012-13 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాలలో దరఖాస్తు చేసుకుని రుణం మంజూరు కాని వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. వ్యవసాయ రంగం, పశుసంవర్ధక, స్వయం ఉపాధి, ట్రాన్స్పోర్ట్ విభాగాలకు సంబంధించిన యూనిట్లను బ్యాంకు లింకేజ్తో అందజేస్తాం. విద్యుదీకరణ, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలకు బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలు అందజేస్తాం. స్వయం ఉపాధితో జీవితంలో నిలదొక్కుకోవాలనుకునే వారు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కైతే అప్లై చేసుకోవచ్చు.